హాయ్ ఫ్రెండ్స్, మన శిబా కాయిన్ స్ట్రాంగ్గా స్టడీగా చాలా స్ట్రాంగ్గా ఉంది. 0040 దగ్గర స్ట్రాంగ్గా స్టేట్ అవుతుంది. ఒక రేంజ్ బౌండ్ 004000 to 004500 వరకు వెళ్ళింది. ఇక్కడ నుంచి వెయిట్ చేసి ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత ఒక పంపు తీసుకుంటుంది. ఆ పంపు ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. నెక్స్ట్ స్టేబుల్గా స్టడీగా ట్రేడ్ అయ్యే జోను నాకు కనపడుతుంది 0060 దగ్గరికి. మళ్ళీ అక్కడ ఒక కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి పైకి 008090 దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఇది ఒక వారంలో జరుగుద్దా, ఒక నెలలో జరుగుద్దా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్గా బిట్కాయిన్ 69,000 రికార్డ్ హై లైఫ్ హైకి వెళ్ళి మళ్ళీ కిందకి 59,000 దగ్గరికి వచ్చి ప్రస్తుతం $64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్గా ఉంది, చాలా స్టేబుల్గా ఉంది. ఇదే మనకు మంచి సూచన. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఇదే మనకు నిదర్శనం. డియర్ ఫ్రెండ్స్, నాతో చిన్న మనవి రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా విషయాలు మీకు చెప్తాను, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. నెక్స్ట్ ఏంటంటే, మన శిబా ఇను కాయిన్ ఒక మంచి న్యూస్ ఏంటంటే, నిన్న వచ్చిన మంచి న్యూస్, నిన్న మన కాయిన్ డిసిఎక్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. అది ఒక మంచి న్యూస్ మనకి. ఇంకా ఒక 3-4 ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో, ఇవన్నీ వరల్డ్ ఫేమస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్చేంజ్లు, ట్రేడింగ్ ఎక్స్చేంజ్లు, వీటిల్లో లిస్ట్ అయితే మనకి ఇంకా పాపులారిటీ ఎక్కువ అవుద్ది. కాయిన్ బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. నిన్న ఇంత స్టడీగా ఉండడానికి కారణం ఇక్కడ ఈ నిన్న ఈవినింగ్ 6 గంటలకి కాయిన్ డిసిఎక్స్లో లిస్ట్ అయ్యింది. రాబోయే రోజుల్లో మన శిబా ఇను కాయిన్ మంచి లెవెల్కి వెళ్ళే సూచనలు చాలా కనిపిస్తున్నాయండి. నాకు మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఈ ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఎగ్జిస్టింగ్ యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఈ కాయిన్ని. కొత్తగా ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఈ 0040 దగ్గర కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్కి పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్గా ఉంచుకోవాలనుకునే వాళ్ళందరికీ నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే, మధ్య మధ్యలో కొంత ప్రాఫిట్ బుక్ చేయండి. ప్రాఫిట్ బుక్ చేసి ఆ ప్రాఫిట్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లా మీకు మీ కాయిన్స్ పెరుగుతాయి, మీకు బాగా మీ అసెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది మంచి అసెట్ క్లాస్లోకి వచ్చేసింది క్రిప్టో కరెన్సీ. మన శిబా ఇను కాయిన్కి ఈ నెల 15వ తారీఖు, గుర్తుపెట్టుకోండి, ఎల్లుండో 15వ తారీఖు ఒక మంచి పంపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి న్యూస్ వస్తుంది. వాళ్ళు కొన్ని కాయిన్స్ బర్న్ చేస్తున్నారు, చాలా కాయిన్స్ బర్న్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక $25,000 కాయిన్లు, అంటే ఆలోచించుకోండి ఎన్ని కోట్ల కాయిన్లు వాళ్ళు బర్న్ చేసి ఉంటారని. బర్న్ చేయడం అంటే ఒక సర్క్యులేషన్లోంచి తీసేయటం. ఆల్రెడీ ఇది చెప్పాను, అయినా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళకి వివరంగా ఉంటుందని చెప్తున్నాను. ఇది బర్న్ చేయడం అంటే రిమూవ్ చేసేయటం, సర్క్యులేషన్లోంచి తగ్గించేస్తున్నారు. తగ్గించేసినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మన రేట్ పెరుగుద్ది. రేటు పెరిగితే మనకు అడ్వాంటేజ్. కాబట్టి 15వ తారీఖు ఇంపార్టెంట్గా వాచ్ చేయండి. 15వ తారీఖు మనకు ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది శిబా కాయిన్లో. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. శిబా కాయిన్ అని కాదు, ఏ కాయిన్ అయినా మీరు కొనేటప్పుడు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక 10,000, 20,000, 30,000 ఎంతో మీరు పెట్టి కొనాలనుకుంటున్నారు. ఆ కొనేటప్పుడు
అది ఒక్కసారిగా 30,000 పెట్టి కొనబాకండి, 20,000 పెట్టి కొనబాకండి, 10,000 పెట్టి కొనబాకండి. దాన్ని ఒక 3 భాగాలుగా 4 భాగాలుగా డివైడ్ చేసి స్ప్లిట్ చేసి కొనండి. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వాల్యూమ్ చూసుకోవాలి, కాయిన్ వాల్యూమ్ ఎంత ఉంది, బయ్యర్స్ ఎంత ఉన్నారు, సెల్లర్స్ ఎంత ఉన్నారు. ఇంకోటి డేస్ 24 అవర్స్ హై ఎంతకెళ్ళింది, లో ఎంతకెళ్ళింది. ఎప్పుడు మనం బయ్యింగ్ ఎప్పుడు కూడా లోనే కొనుక్కోవాలి, లో ఎక్కడ ఉందో లో పాయింట్ దగ్గరలోనే కొనుక్కోవాలి. లో పాయింట్ దగ్గర మీరు కొన్న తర్వాత ఖచ్చితంగా అది కొంచెం కిందకు వస్తుంది. మనం ఒక రేట్ అనుకుని కొంటాం, లో అనుకుని ఈ లోకి వచ్చిందని కొంటాం, కానీ కిందకు వస్తుంది. ఎందుకంటే అది మన సహనాన్ని పరీక్షిస్తుంది మార్కెట్, ఖచ్చితంగా పరీక్షిస్తుంది మార్కెట్. అట్లాగే అమ్మేటప్పుడు కొంచెం మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు అమ్మేసుకోండి, మళ్ళీ కొనుక్కోండి. ఆపర్చునిటీస్ ఈ మార్కెట్ చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది మనకి కొనుక్కోవడానికి. ఇంకా ఆ కాయిన్ పక్కన ఒక పర్సంటేజ్ బటన్ ఒకటి ఉంటుంది, అది గ్రీన్ రెడ్లోకి మారుతూ ఉంటుంది. గ్రీన్లో ఎప్పుడు కొనొద్దు మీరు, అది ఎందుకంటే మిమ్మల్ని పైకి వెళ్ళినప్పుడు గబుక్కుని కొంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది అమౌంట్. ఎప్పుడు రెడ్లో ఉన్నప్పుడు, రెడ్లో అంటే కొంచెం మార్కెట్లో ఆ కాయిన్ కిందకు వస్తుంది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు ఆ రెడ్ ఇండికేషన్, గ్రీన్ ఇండికేషన్ బయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నట్టు. ఒక్కొక్కసారి బాగా స్పీడ్గా పరిగెత్తుంది వెళ్తుందని చెప్పి కొంతమంది గబుక్కుని తొందరపడి కొంటారు, అట్లా కొనబాకండి, కొంటే మీ అమౌంట్ బ్లాక్ అయిపోద్ది. అట్లా అంటే చెయ్యొద్దు, నా అడ్వైస్ అయితే సిన్సియర్గా చెప్తున్నాను. అట్లాంటి ఏదో గబుక్కుని పెరిగిపోతుంది ఇది వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ కిందకు వస్తుంది, వచ్చి మళ్ళీ వెయిట్ చేసి పేషెంట్గా కొనుక్కోండి. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఆ రెడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి, గ్రీన్లో ఉన్నప్పుడు మనం అమ్ముకోవాలి. ఇది బేసిక్ స్ట్రాటజీ. ఇప్పుడు మనం ఇవాళ క్యాండిల్ స్టిక్ చార్ట్, మన శిబా ఇన్యూ కాయిన్ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం. ఇది కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైన గ్రీన్ క్యాండిల్ బాగా ఎక్కువ, గ్రీన్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి, పైకి వెళ్తుంది. ఇప్పుడు కూడా ఈ టైంకి ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే కొంచెం పైకి వెళ్ళే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు అది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 00410 దగ్గర ఉంది, అంటే ఇక్కడ నుంచి ఒక 300-400 పెరిగినా కూడా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు మంచి లాభాలతో బయటకు వచ్చేయచ్చు, మళ్ళీ వెయిట్ చేయొచ్చు. కొంచెం ఈ 2 రోజులు కొంచెం మార్కెట్ మందంగానే ఉంటుంది, మళ్ళీ మండే వరకు కొంచెం మందంగానే ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో మీకు తెలుసు కదా, హాలిడేస్ వస్తే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేసుకోవడం, షాపింగ్లు చేసుకోవడంలో బిజీగా ఉంటారు తప్ప వీటిల్లో ఉండరు. ఈ మార్కెట్లన్నీ కూడా అమెరికన్ మార్కెట్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి. స్టాక్ మార్కెట్ కానివ్వండి, కమోడిటీస్ మార్కెట్ కానివ్వండి, కరెన్సీ మార్కెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమెరికా మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ ఓవర్ వరల్డ్. ఇంకో విషయం, డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, రోజు రోజుకి డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, బంగారం తగ్గుతుంది, గోల్డ్ తగ్గుతుంది. అంటే ఎప్పుడు కూడా అదొక లాజిక్, మీరు కూడా ఇంకా ఫ్యూచర్లో మీరు చూసుకోవచ్చు. నేను చెప్పడం కాదు, మీకు తెలిసిన వాళ్ళు చూసుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను. డాలర్ బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బంగారం కొనకూడదు. మనం బంగారం కొనాలనుకున్నప్పుడు డాలర్ వీక్గా ఉన్నప్పుడు బంగారం కొనుక్కుంటే మనకు మంచి అడ్వాంటేజ్. బంగారం తగ్గుతుంది. ఇంకోటి నేను నిన్న విన్న ఒక కొత్త న్యూస్ ఏంటంటే, రీసెంట్గా అమెరికాలో ఒక సర్వే చేశారు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ బెటరా, బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ బెటరా అని. దానికి వాళ్ళకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, 5,000 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ జరుగుతున్న బంగారం కంటే 12-13 సంవత్సరాల క్రితం వచ్చిన బిట్కాయిన్లో ఇన్వెస్ట్మెంటు ట్రేడింగు చేసుకోవటం మంచిదని నిపుణులు చెప్పిన మాట ఇది, వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్టు. చూడండి, గోల్డ్ కన్నా మించిపోతుంది బిట్కాయిన్ మార్కెట్. ఎందుకు మించిపోయినా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్ట్రాంగ్ అయితే కొలిది అన్ని కాయిన్స్ పెరుగుతాయి. బిట్కాయిన్ $100,000 దాటుతున్నారు, చూడాలి మరి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందని. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం కన్నా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు చాలా షార్ట్ టైంలో 10 రెట్లు పెరుగుద్ది అని చెప్తున్నారు. చూద్దాం.
ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్ని ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ కూడా త్వరలోనే రెగ్యులరైజ్ చేసేస్తారు. నేను అనుకోవటం 2022 లేకపోతే 2023 లోపు ఇది రెగ్యులరైజ్ అవ్వటం ఖాయం. ఎందుకంటే చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. అమెరికాలో చాలామంది దీంట్లోకి ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. పెద్ద పెద్ద వేల్స్ మన షిబా కాయిన్లో నిన్న $20 బిలియన్ ఇన్వెస్ట్ చేసుకున్నారు. అంటే ఇన్ని కాయిన్స్ కొన్నారు చూడండి. ఇట్లా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు దిగటం వల్ల ఖచ్చితంగా మనకి రేటు పెరుగుద్ది. డియర్ ఫ్రెండ్స్, నా కైండ్ రిక్వెస్ట్, మీకు కానీ నా వీడియో నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది నాకు. ఇంకా మంచి మంచి వీడియోలతో చేయాలి, మీకు చాలా విషయాలు చెప్పాలని నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీరు చూపిస్తున్న ఆధారాన్ని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కైండ్ రిక్వెస్ట్, ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో.